భక్తిలైషు అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు మూడు రోజుల పాటు జరగడానికి మొన్నటి నుంచి ప్రారంభమైంది, వాళ్ళతో ముగుస్తుంది. వక్తలు దేశ విదేశాల నుంచి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా చట్టసభలకు సంబంధించి స్పీకర్లు వచ్చి ఒక స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇవ్వడం అని చూస్తున్నాం. అయితే రెండో రోజు హైడ్రామా చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజాను సదస్సుకు ఆహ్వానించారు, ఆమెకు రెండు ఆహ్వానాలు పంపించారని చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే రోజాను ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకోవడం, అక్కడి నుంచి తరలించడం, సాయంత్రానికి హైదరాబాద్ తీసుకొచ్చి ఆమె నివాసం దగ్గర వదిలిపెట్టడం, తర్వాత ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వం మహిళా సాధికారత అని చెప్తూ మహిళలను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకుందా, నాకు ఎందుకు భయపడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. మరి దీనికి ప్రభుత్వం నిన్న మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు, ఆమె సినిమాల్లో మానేసిన తర్వాత కూడా రాజకీయాల్లో నటిస్తున్నారని, దాని గురించి మాట్లాడదాం. ఎందుకు పిలవాల్సి వచ్చింది, ఎందుకు అవమానించాల్సి వచ్చింది ఆమె చెప్తున్నట్టు అనే అంశం మాట్లాడదాం. ఇక తమిళనాడులో రాజకీయం రోజు రోజుకు రసకందాయంగా మారుతోంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న శశికళ ఎట్లా అయినా తాను ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారు, ఎవరు అడ్డుకోలేరు అమ్మ ఆశీస్సులు అని చెప్తున్నారు. పరోక్షంగా కూడా గవర్నర్ మీద వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. జాప్యానికి సంబంధించి ఎవరో చక్రం తిప్పుతున్నారు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేయడం అవసరం. అయితే ఆమె నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్తున్నారు. ఈ అంశాల మీద లైవ్ షోలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకురాలు జాయిన్ అవుతున్నారు. కొల్లి మాధవ్ గారు తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, గంగాభవాని గారు కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా అధ్యక్షురాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. అలాగే తమిళనాడు వ్యవహారాలు కూడా అక్కడ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మనకి వాళ్ళ లైవ్ షోలో అందుబాటులోకి వస్తున్నారు. విజయవాడ నుంచి ముళ్లపూడి రేణుక్ గారు, పార్టీ అధికార ప్రతినిధి. రేణుక్ గారు, మిథునారు ప్రారంభిద్దాం. ఒకటి, అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా సదస్సుకు సంబంధించి అంత దేశ విదేశాల నుంచి మహిళా ప్రతినిధులు కానివ్వండి, అసెంబ్లీ స్పీకర్లు కానివ్వండి, వీళ్ళందరూ రావడం ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం. అంటే మహిళా సాధికారత ఏ రకంగా సిద్ధించుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా వివక్షకు గురవుతుంటే ఎక్కడ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని. ఈ మొత్తం వ్యవహారంలో రెండో రోజైన నిన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాను మీరు ఆహ్వానించి అవమానించారా ఆమె చెబుతున్నట్టుగా, ఎందుకు ఆమెను అక్కడికి రాకుండా అడ్డుకోవాల్సి వచ్చింది, ఎందుకు ఆమెను బలవంతంగా జీపులో పోలీస్ వెహికల్ ఎక్కించి హైదరాబాద్ తీసుకురావాల్సి వచ్చింది? ఋషి గారు, అక్కడ ఉన్న అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా మీకు తెలుసు, మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఏడు దశాబ్దాలుగా ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఒక మహిళల గురించి, అంటే మన సమాజంలో 50% ఉన్నటువంటి మహిళలు, వాళ్ళ యొక్క సాధికారిత, వాళ్ళ భవిష్యత్తుకు కావలసినటువంటి ఒక జాతీయ మహిళా సదస్సుని ఇవాళ అమరావతిలో ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒక కొత్త రాష్ట్రంలో, ఈ రాష్ట్రం నుంచే ఈ దేశానికి మహిళలకు సంబంధించినటువంటి 50 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఈ సదస్సు ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలిచి ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ యొక్క అనుభవాలు ఆ దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో మన దేశంలో కానీ ఉన్నటువంటి మంచి అన్నీ కూడా తీసుకొని ఒక దీని ద్వారా ఒక మంచి పాలసీలను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మొదలు పెట్టినటువంటిది ఈ సదస్సు. అయితే ఈవేళ మాత్రం చాలా దురదృష్టకరం, ఒక సాడ్ డేగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే నిన్న చూసాం ఎంతో విజయవంతంగా మొట్టమొదటి రోజు కానీ నిన్న కానీ అద్భుతంగా అక్కడ చర్చలు జరిగాయి. ఒక దళైలామా మొదలు పెట్టి ఒక షిరీన్ షర్మీన్ చౌదరి, బంగ్లాదేశ్ యొక్క పార్లమెంటు మహిళా స్పీకర్, అలాగే మనకు కిరణ్ బేడి గారు, అలాగే సాగరికా ఘోష్, అలాగే ఒక జ్యోతి, అంటే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ వచ్చినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో అది చూసి తట్టుకోలేక ఇవాళ చూస్తే ఎంత విజయవంతమైందంటే అక్కడ ఉన్నటువంటి సదస్సు ఆన్లైన్లో 3 కోట్ల మంది చూస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ ని. ట్విట్టర్ లో 1 కోర్ మెంబర్స్ దీంట్లో దీనికి అయితే విజయవంతం. ఒక నిమిషం, ప్రోగ్రామ్ విజయవంతం అవడం గురించి కాదు చర్చ, రోజా ఎమ్మెల్యే రోజాను మీరు పిలిచారా, పిలిచి అక్కడికి ఆమె వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు దాట్ ఇవాళ ఇట్స్ అ సాడ్ డే. ఎందుకంటే ఒకవైపు అంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈవేళ ఒక మహిళా శాసనసభ్యురాలు, ఈ భారతదేశంలో కొన్ని వందల మంది మహిళా శాసనసభ్యురాలు ఉంటే ఎవరు బిహేవ్ చేయనటువంటి విధంగా, అంటే ఒక శాసనసభ్యురాలు యొక్క దుష్ప్రవర్తన మూలంగా ఎవరికైతే శాసనసభ అన్నా, శాసనసభ సభ అధ్యక్షుడన్నా, సభ నాయకుడన్నా గౌరవం లేనటువంటి మహిళా శాసనసభ్యురాలు, అంటే తోటి మహిళగా నేను మాట్లాడటానికి చాలా బాధపడుతున్నాను, కానీ ఆమె యొక్క దుష్ప్రవర్తన మూలంగా ఇవాళ 50 కోట్ల మందికి నష్టం జరిగేటువంటి పరిస్థితి అది గమనించాలి ఋషి గారు. ఇవాళ ఇటువంటి వాళ్ళని సమాజం ఎందుకు ఇన్వైట్ చేశారు? అందరికి అదే చెప్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఎస్
अंत इनविटेशन अंटे मोत्तम अंदरिकी कूडा असलु आमे सस्पेंशन लो उन्नप्पटिकी अन्नी अंदरू एमएलएस की कूडा शासन असेंब्ली नुंची इनविटेशन्स पंपिंचडं जरिगिंदी आमे दानिकी ई सभ जरिगे मुंदु रोजु एं मात्लाडारु असलु इक्कड सभ पेट्टडानिकि अर्हत लेदु नेनु एलागू इक्कड गोडव चेयाली दी अनि चेप्पि अंटे ई ओक मुख्यमंत्री गारु क्षमापण चेप्पि वेल्लाली महिलालकु एं चेशारु इलांटि मातलु माट्लाडि सोशल मीडिया लो कूडा मेमु वच्चि गोडव चेस्तां मीरु चूसे ऋषि गारु कैंड्ली डोंट इंटरप्ट मी फॉर ए मिनिट आह्वान वेणुगर गत कारण सदस्य विजयवंत दाने चूसी प्रतिपक्ष ओरव लेकना दाने डैमेज उद्देश्य तो रोजा अड़क रेणुगार अलाटन बाधा साट महि इंको महि जो होलीस्तम आम कड़े विजयवाड़क गुंटूर तस्क्रा रोड पेरे चर् रोड अरे पकेमो महिला साधिकार सर सीम नदे गुर्तस्ता तोबई इष्ट ना मीद आरोप आ रोज నన్ను పూచిగా చూపించి ఒక మహా నాయకుడిని కూల్చి గవర్నమెంట్ ని ఆ రోజు నేను బీజింగ్ ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగు సదస్సు జరుగుతుంటే నేను కూడా ఇలాగే లేఖ రాశాను ఇంత దారుణం ఇక్కడేమో మహిళల్ని ఇలా అవమానం చేస్తారు ఇష్టమొచ్చినట్టు తిడతారు అసలు మంచి చెడు లేకుండా కనీసం చెప్పుకోవడానికి అవకాశం కూడా లేకుండా మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు నీకు మహిళల్ని సరిగ్గా గౌరవిస్తే ఈ సదస్సులు ఏం అవసరమే లేదు నిజం చెప్తున్నాను నేను ఏ రాష్ట్రంలోనైనా ఇంత మహిళా సదస్సు పెట్టండి మేము కాదని అంటలేదు అంతర్దేశీయంగా మీరు అన్ని దేశాల నుంచి పిలిపించారు సంతోషం వెల్కమ్ అమరావతికి అవసరమే ఇట్లాంటి సభగులన్నీ పబ్లిసిటీని పేరు ఇట్లాంటి అవసరమే కాదని అంటల్లా మీరు జరుగుతున్నప్పుడు ఎవర్ని పిలిచారు కమ్యూనిస్ట్ పిలవలేదే సిపిఎం లీడర్ బృందాకారత్ని పిలవలేదే మేధా పాటకర్ని పిలవలేదే అంటే మీకు కొంచెం అగనిస్ట్ గా ఉంటే వాళ్ళని పిలవరా అదే విధంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని పిలవరా నిన్న కవిత గారు కూడా చక్కగా అన్నారు ప్రశ్నించే ఆడవాళ్ళు ప్రశ్నించాలని ప్రశ్నించే వాళ్ళంతా మీకు ద్రోహుల మీ చేసిన తప్పులన్నిటినీ కూడా మీ రాష్ట్రంలో ఆ ఆడవాళ్ళ మీద ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రతిరోజు ప్రతి టీవీ ప్రతి టీవీ ఒక అధికారి వనలు జుట్టుబట్టి లాగి రోడ్డు మీద ఈడ్చిపెడితే కూడా వాళ్ళ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోనటువంటి మీరు మహిళలకు న్యాయం చేస్తారా మిమ్మల్ని పొగిడితేనే సదిక మహిళా సాధికార సదస్య విమర్శలు భరించలేరా ఏ రోజా వచ్చి అక్కడ చెప్పకూడదా జరిగిన అన్యాయం మీద చెప్పుకు మాట్లాడకూడదా ఎవరు ఇద్దరికి అవకాశం ఇవ్వాలిగా దానివల్ల పాడవుతుందా మీరు వినండి దానికి ఇప్పుడు అక్కడ ఆ మహిళా సదస్సు పెట్టడం నేను స్వాగతిస్తున్నాను మనస్ఫూర్తిగా కొత్త రాజధాని వచ్చింది పెట్టారు కానీ నేను ఒకటే మాట్లాడుతున్నా ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఒక సామెత ఉంది మహిళా సదస్సు పెట్టుకొని వాళ్ళ కోడల్ని ప్రమోట్ చేసుకుంటామో వెంకయ్యనాయుడు కూతుర్ని ప్రమోట్ చేసుకుంటామో వెల్కమ్ నో ప్రాబ్లం బృందాకారత ఇట్లాంటి జన్మంతా మహిళల కోసం పోరాడుకుంటూ అట్లాంటి వాళ్ళని ఏమో నెగ్లెక్ట్ చేసి ఏం చేశారని బ్రహ్మణి అదే నారా లోకేష్ భార్య గారిని తీసుకొచ్చి చేసుకున్నారు అది వేరే విషయం పక్కన పెట్టండి నేను అనిగేది ఇంటర్ ఇచ్చి రచ్చ గెలిచమని రాజీవ్ గాంధీ గారు 33% లోకల్ బాడీ ఇస్తే సోనియా 50% ఇస్తే ఆ దానిలో కోటాలో జానీమును గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ మీడియా సాక్షిగా గొళ్ళుమని ఏడ్చి రాహుల్ కిషోర్ నన్ను బతకనివ్వరు నా భర్తను కానీ నన్ను కొని భర్తకని గొళ్ళుమని ఏడ్చింది నేనేమి అబండాలు వేయట్లేదు నేను లేనిపోయిన చెప్పట్లేదు గొళ్ళుమని ఏడ్చలేదా వనసాక్షి మా వెస్ట్ గోదావరి వనసాక్షి ఆ చింతల ప్రభాకరు చింతమనేని ప్రభాకరు ఆమెని నానా మాట్లాడితే ఆమె మీడియా వచ్చి గొళ్ళుమని ఏడవలేదా ఆమె ఆమెని ఏడిస్తే ఆమె మీద ఎలాంటి చర్య తీసుకున్నారండి ఇది ఇంకోటి గతంలో కూడా ఇదే రాహుల్ కిషోర్ కొడుకు రోడ్డు మీద వెళ్ళి అమ్మాయిని బంజారీల్స్ లో ఎంట పడి చేసి అందరు మీడియా సాక్షిగా చూసారే వాళ్ళ మీద చర్య తీసుకోలేదా అంతెందుకు నిన్నగాక మొన్న అత్యాచార బాధి నిన్నగాక మొన్న అండి అనంతపురంలో టీడీపీ సర్పంచ్ లేడీని ఎగిరెగిరి కాళ్ళతోటి తన్నట మనం చూడలేదా నిర్లజ్జగా మనం చూడలేదా వాళ్ళకి సేషన్ బెయిల్ ఇచ్చారే మహిళా సాధికారులు అంటే ఏదండి ఇలాంటి లేడీస్ మీద అత్యాచారాలు చేసి వాళ్ళని కొట్టి తిట్టి కంటనీళ్లు పెట్టి అక్కడే విజయవాడ కాలమణితో ఎంత మంది లేడీస్ మన వ్యభిచార కోపంలో లాగేస్తున్నారు కాలమణి ఇవన్నీ
క్యూర్ చేయకన్నా గొప్పగా ఇంటర్నేషనల్ గా మీడియాలు పెట్టుకుని మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏంటండి ఏది మహిళా సాధికారకం పిలిచినప్పుడు వాళ్ళు అసలు అలా ఇష్టం లేనప్పుడు పిల్ల చేది లేకుండే పిలిచినప్పుడు ఆమెను అంత శోభ పెట్టడం చాలా తప్పండి. ఆమెను అంత వాళ్ళకి ఇష్టం లేదా పిలిచేది లేకుండే పిలిచి ఆమెను అంత హెరా చేయవలసిన అవసరం ఏముందండి? ఆమెను అంత ఏడిపించవలసిన అవసరం ఒక సినిమా యాక్టర్ అని అదని ఇదని ఆమె అంత సెలబ్రిటీ కదా ఒక ఎమ్మెల్యేలే ఎలక్టెడ్ ఎమ్మెల్యే ఆమెను అంత మీరు ఇష్టం లేదా పిలకండి. ఎలాగంటే బృందాకారసన పిల్లలేదో ఎందుకండి? మీరా కుమారి లోక్సభ ఫస్ట్ స్పీకర్ చేశారు లేడీ ఆమె ఇంత పిల్లలేదండి. ఎస్సీ లేడీ ఆమె ఎంత నాలెడ్జ్ ఓరియంటెడ్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆమె ఆమెను ఇంత పిల్లదండి. అంటే మీరు మీ పార్టీ మీ భజన చేసే వాళ్ళని పిలుస్తారా? ఇంకెవరిని పిల్లరా? అలాంటి సదస్సులో ఆయన ప్రపంచానికి గొప్ప చెప్పుకుంటున్నాడు. అదే గుంటూరులో ఆయన జరిగిన విజయవాడలో అంటే ఒక వైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటూ సాటి మహిళను అవమానించడం యాంగిల్ లో నేను చూడాల్సిన అవసరం అవును 100% అది. ఇప్పుడు ఒక సాటి మహిళగా డెఫినెట్ గా రోజా గారు ద వే అంటే తను వెళ్తే బాగుండేదనే నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే దీని వెనకాల మనం చూస్తే ఆవిడ ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ పోస్ట్ చేసిన కమెంట్స్ ఆబ్వియస్లీ మనం ఇవాళ అక్కడ పెట్టుకుంది దేనికి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ వ్యాప్తంగా కానీ ఉన్న లేడీస్ కు ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఒక్కొక్కళ్ళు అంటే ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చి వాళ్ళు ఫేస్ చేసింది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంటే అక్కడ ఆల్రెడీ 10,000 మంది స్టూడెంట్స్ అని పిలిచారు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి అన్ని రంగాల్లో మీరు ఎలా రావాలి ఎలా ఎంపవర్మెంట్ అవ్వాలి అనే దీనిపైన అక్కడ ఒక డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ మనం చూసుకుంటే అక్కడ ఒక యాసిడ్ బాధితురాలు విక్టిమ్ గా వచ్చింది తను అక్కడ అంటే తను ఆ స్టేజ్ నుంచి ఎలా బయటకు వచ్చింది ఎలా ఇంకొకరికి ఒక ఇన్స్పిరేషన్ గా నుంచుంది మనం చూడాల్సిన బ్యూటీ నాట్ ఆన్ ద ఫేస్ బట్ ఇన్ ద హార్ట్ అని ఎంత చక్కగా చెప్పారు. అంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే దానికి వీళ్ళు వాళ్ళు అనేది మనం ఎక్కడ కొలబద్దలేదు. అంటే హూఎవర్ హస్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇవాళ ఒక వేదికలో డెఫినెట్ గా చాలా మంది ఉన్నారు మహిళలు సాధికారత సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరినీ ఒకేసారి పిలుచుకోవటం కుదరదు. మేబీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు పిలుస్తారేమో దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ఇట్ బట్ ఇవాళ అక్కడ రోజా గారి విషయం వచ్చేపాటికి ఆవిడ మామూలుగా ఆవిడకి ఇన్విటేషన్ వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి ఉండొచ్చు మాట్లాడుండొచ్చు అదే రావడానికి అంటే ఇన్విటేషన్ ఇచ్చారు అంటే రమ్మని చెప్పడానికి కాకపోతే ఏంటంటే ఆవిడ నేను వచ్చి అడ్డుకుంటాను ఇవన్నీ మాట్లాడతాను. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి లేని రాష్ట్రం ఏది లేదు ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. వీ హావ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అట్లీస్ట్ నాట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ అంటే మంత్రులు విమర్శిస్తున్నట్టు ఆ ప్రోగ్రామ్ విజయవంతమైంది కాబట్టి ప్రతిపక్షాలు దాన్ని డామేజ్ చేసే ఆలోచనతో ఉన్నాయి అందుకే రోజా గారు అంటే నేను అక్కడ మంత్రుల గురించి నేను చూడట్లేదండి. ఇవాళ మనం పోలీస్ డీజీపీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి విజయవాడ పోలీస్ కమిషనర్ ఇచ్చిన స్టేట్మెంట్ కానివ్వండి అంటే ఇవిడ ఆల్రెడీ మనకి ఫేస్బుక్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆవిడ చేసిన కమెంట్స్ కానీ ఆల్రెడీ తను మాట్లాడిన మాటలను బట్టి ఆవిడ వచ్చి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనేది ఉంది. ఇవాళ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా వాళ్ళు రోజా గారిని అడిగింది ఏంటి యూ గివెన్ అండర్టేకింగ్ దట్ యూ ఓంట్ డూ ఎనీథింగ్ దర్ అక్కడ ఏమి చేయరు మీరు మామూలుగానే ఉంటారు మాట్లాడతారంటే షీ డిడ్ గివెన్ అండర్టేకింగ్. ఇవాళ నిజంగానే మీరు మహిళల గురించి మాట్లాడదాం అనుకుంటే యూ కెన్ గో దేర్ అండ్ టాక్ దానికి ముందు ఇంత క్రియేట్ చేయాల్సినంత అవసరం లేదు. అండర్టేకింగ్ ఇస్తే తప్పే ఉందండి. ఇవాళ మనం మహిళల గురించే మాట్లాడదాం అనుకుంటున్నాం మహిళల మంచి గురించి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు ఒక అండర్టేకింగ్ ఇచ్చి నేను మహిళల గురించే మాట్లాడతాను అని అంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. రేణు గారు ఒకటి మొదటి నుంచి ఎమ్మెల్యే రోజా విషయంలో ప్రభుత్వం కక్షపూర్తిగా వ్యవహరిస్తోంది ఇది ఆమె నిన్న చేసిన ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్. రెండోది బృందా కారత్ మేధా పాట్కర్ లాంటి ఎందుకు వాళ్ళని ఎందుకు పిలవలేదు ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మాట్లాడతాను ఇలాంటి వాళ్ళని పిలవలేదా కేవలం ప్రభుత్వాన్ని పొగిడించుకోవడమే లక్ష్యంగా సదస్సు జరిగింది అనేది కూడా ఆమె చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ఋషి గారు ఒకటి ఇక్కడ గమనించాల్సింది మహిళల్లో రామాయణంలో సీత ఉంది సూపర్ణక ఉందండి కాబట్టి అది కూడా గమనించాలి ఇవాళ ఎవరు ఎలా చేస్తున్నారు అనేటువంటిది. రెండవది వచ్చేపటికి నిన్న అన్ని రాజకీయ పార్టీల నుంచి పిలిచాం ఇక్కడ మనకి టిఆర్ఎస్ నుంచి కవిత వచ్చారు అలాగే కాంగ్రెస్ నుంచి డీకే అరుణ వచ్చారు వైఎస్ఆర్ సిపి నుంచి బుట్టా రేణుక వచ్చి మాట్లాడారు. ఇక్కడ మేము రాజకీయాలకు అతీతంగా ఈ సభ నిర్వహించాలని అనుకున్నాం కాబట్టే ఈ రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. రెండవది వచ్చేపటికి ఇవాళ మనం మొత్తం వీళ్ళు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వీళ్ళకి అసలు ఇంట్లోనే మహిళా సాధికారత లేదే వీరు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆమె ఎందుకు ఈ 2 సంవత్సరాలుగా కనపడట్లేదో చెప్పమనండి ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఎందుకు వీళ్ళు విశాఖపట్నం నుంచి పోటీ చేసినటువంటి విజయమ్మని విశాఖపట్నంలో జరిగినటువంటి సభకే మీరు ఆహ్వానించలేదే మీ తల్లిని మీ చెల్లిని మీరు గౌరవించలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏమని టైలర్ మేడ్
ఏ రాజకీయ పార్టీకి ఉందో గమనించండి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయో చూడండి. ఆ రోజు ఆయేష హత్య ఏమైందండి? ఆయేష తల్లి ఏం చెప్పింది ఆ రోజు? నాకు మా తల్లిని అత్యాచారం చేసి రేప్ మర్డర్ చేశారు అని చెప్పి ఎవరు చేశారో కూడా ఆమె వెళ్ళి సాక్ష్యాధారాలతో రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వెళ్తే కనీస చర్య తీసుకోనటువంటి పరిస్థితి ఆ రోజు అక్కడ. సో ఒకటి ఒకటి జరిగిందని ప్రభుత్వం పూర్తిగా సమర్థించుకుంటోంది, అంతే కదా? బీజింగ్ సదస్సులు మీరు గమనించుంటే మొత్తం అన్ని దేశాల మహిళలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఆ దేశంలో లేదా ఆ ప్రాంతంలో వాళ్ళు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద వాళ్ళు ఆ రోజు స్పందించడం జరిగింది. నేను మొత్తం చదివాను అప్పుడు, రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికీ నా దగ్గర ఉంది. అదే విధంగా ఇక్కడ మిమ్మల్ని పొగిడే వాళ్లే తప్ప ఆమె కిరణ్ బేడి గారు అంటారు ఎంత బాధేసింది ఆమె పట్ల. ఉండండి రేణుగా, ఉండండి ఉండండి, మీరు చెప్పి సైలెంట్ ఉన్నాం కదా. 50 కోట్ల మంది కిరణ్ బేడి గారికి రాజకీయాలు ఆపాదిస్తారా? లేదంటే మీరు సాగరిక ఆమె మరి బీజేపీ పార్టీ 50 కోట్ల మంది మనుషులు ఉన్నారు అక్కడ మనం జరుపుతాము. ఇవాళ నేషనల్ విమెన్స్ పార్లమెంటరీ మీట్ అనేది ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్ అండి. అన్ని ఫీల్డ్స్ నుంచి అందరూ వచ్చారు. దానికి బ్రాహ్మణి గారిని షోకేస్ చేసుకోవటం, వెంకయ్యనాయుడు గారి కూతుర్ని షోకేస్ చేసుకోవటం అనేది కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఇంకొక విషయం ఏంటంటే, వెంకయ్యనాయుడు గారి కూతురు దీపా వెంకట్ ఆవిడ సోషల్ సర్వీస్లో ఉంది. సో ఆ సెక్టర్ నుంచి వచ్చారు. ఇక్కడ ప్రతిదానికి మనం రాజకీయం అనే రంగు పులిమి అన్ని ఆ కోణంలో చూడటం అనేది సరికాదు. సో లెట్ అస్ సీ, అంటే ఇవాళ మన అందరూ యాజ్ విమెన్ హియర్ వీ ఆల్ వాంట్ విమెన్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. అన్ని ఫీల్డ్స్ లో రావాలని కోరుకుంటున్నాం. ముందు మనం ఇతరులు మనని గౌరవించాలని కోరుకుంటున్నప్పుడు ముందు మనని మనం గౌరవించుకోవాలి కదండి. మనం మనని గౌరవించుకోకుండా ఇతరులు వచ్చి మనం గౌరవించాలనుకోవటం కూడా సరికాదు. ఇదే పాయింట్ మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మహిళా సాధికారత గురించి చర్చిద్దాం.